హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్ ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి సైకాలజీకి సంబంధించి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దామండి సైకాలజీలో వచ్చేసి మనకు మూర్తిమత్వం ఉంది కదండి మూర్తి మత్వం ఈ మత్వంలో వచ్చేసి మనకు గ్రంథుల వ్యవస్థలకు సంబంధించి ఉందండి మానవ దేహంలో ఉండేటటువంటి అంతస్రావి గ్రంథుల వలన మన మూర్తిమత్వం అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది మనకు ఒక టాపిక్ అయితే ఉంది ఆ టాపిక్కి సంబంధించి క్వశ్చన్ వచ్చేసి మనకు గ్యారంటీగా రావచ్చండి సో దాంట్లో భాగంగా మనకు గ్రంథి వ్యవస్థలకు సంబంధించి సో అవి విడుదల చేసేటటువంటి అవి విడుదల చేసేటటువంటి హార్మోన్లు కానీ వాటికి సంబంధించినటువంటి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి మనం ఈ వీడియోలో చూద్దాము వీడియో వచ్చేసి వరకు చూడండి సో మనకు మూర్తి మతంలో గ్రంథి వ్యవస్థ ఉందండి సో ఇక్కడ మనకు అంతః్రావి గ్రంథులకు సంబంధించి ఎక్కువగా మనల్ని క్వశ్చన్ అయితే అడుగుతారు సో అంతః్రావి గ్రంథులు అంటే ఏమేమి వస్తాయంటే పీయూష గ్రంథి అలాగే థైరాయిడ్ గ్రంథి అంటే అవటు గ్రంథి పారాథైరాయిడ్ అడ్రినల్ అలాగే క్లోమ గ్రంథి గురించి వీటిల్లో మనకు క్వశ్చన్ అయితే అడుగుతారండి సో ఈ అంతఃస్రావి గ్రంథుల్లో ఫస్ట్ పీయూష గ్రంథి గురించి చూద్దాం సో పీయూష గ్రంథిని వచ్చేసి మనము ఏమని పిలుస్తాము అంటే మాస్టర్ గ్లాండ్ అనేసి పిలుస్తారండి కింగ్ ఆఫ్ ద గ్లాండ్స్ అనేసి కూడా పిలుస్తారు పీయూష గ్రంథిని ఏమంటాము కింగ్ ఆఫ్ ద గ్లాండ్స్ అలాగే మాస్టర్ గ్లాండ్ అనేసి కూడా పిలుస్తారు సో ఇక్కడ మనకు పీయూష గ్రంథి వచ్చేసి మనకు ఒక గ్రోత్ గ్రోత్ హార్మోన్ అండి పీయూష గ్రంథి వచ్చేసి గ్రోత్ హార్మోన్ అనమాట సో ఈ గ్రోత్ హార్మోన్ మనకు ఎక్కువగా రిలీజ్ అయితే ఏమవుతుందంటే జైగాటిజం అనేది వస్తుందండి జైగాటిజం అంటే ఏంటండి అతి దీర్ఘ కాయత్వం అనమాట సో ఈ గ్రోత్ హార్మోన్ అనేది మనకు తక్కువగా రిలీజ్ అయినట్లయితే తక్కువగా రిలీజ్ అయితే ఏమవుతుందండి డార్ఫిజం అనేటటువంటిది వస్తుందనమాట డార్ఫిజం అంటే మరగుజ్జుతనం అండి సో మనకు పీయూష గ్రంథి ఎక్కువైనప్పుడు ఏమొస్తుంది జైగాటిజం దాన్ని ఏమంటాము అతి దీర్ఘకాయత్వం అంటాము సో ఇక్కడ మనకు తక్కువైనప్పుడు ఏంటిది డార్ఫిజం మరగుజ్జుతనం అండి సో ఇలా మనకు పీయూష గ్రంథి హార్మోన్కి సంబంధించింది అనమాట కానీ పీయూష గ్రంథి మనకు సక్రమంగా పనిచేసినట్లయితే మనకు వచ్చేసి ఎలా ఉంటారు అంటే చురుగ్గా చలాకీగా ఉండడం జరుగుతుంది సో అలాగే ఈ పీయూష గ్రంథి సక్రమంగా పనిచేయకపోతే ఎలా ఉంటారంటే నిరుత్సాహవంతుడుగా నిరాశావాదిగా ఉండడం అయితే జరుగుతుందండి సో కాబట్టి మీకు పీయూష గ్రంథికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది మాస్టర్ గ్లాండ్ అని దేన్ని పిలుస్తారు అనేసి ఇంతకుముందు క్వశ్చన్ అయితే అడిగారు సో పీయూష గ్రంథి అండి గ్రోత్ హార్మోన్ అని దేన్ని పిలుస్తారు పీయూష గ్రంథిని పిలుస్తారు గ్రోత్ హార్మోన్ ఎక్కువైతే మనకు అతి దీర్ఘకాయత్వం అంటే జైగాటిజము తక్కువైతే డార్ఫిజం మరగుజ్జుతనం అంటే పొట్టిగా ఉంటారు కదా కొంతమంది సో అలా కూడా రావచ్చు నెక్స్ట్ ఇంపార్టెంట్ గ్రంథి వచ్చేసి థైరాయిడ్ గ్రంథి అండి థైరాయిడ్ గ్రంథిని ఏమంటామంటే అవటు గ్రంథి అంటాము సో ఈ థైరాయిడ్ గ్రంథి వచ్చేసి ఏ హార్మోన్ స్రవిస్తుంది థైరాక్సిన్ అనేటటువంటిది మనకు హార్మోన్ అయితే విడుదల చేస్తుంది అనమాట సో ఈ థైరాక్సిన్ అనేది మనకు ఎక్కువైతే ఏమవుతుందంటే ప్రభావశీలుగా అలాగే అత్యాశపరులుగా ఉండడం జరుగుతుందండి సో ఇక్కడ ఈ థైరాక్సిన్ అనేది తక్కువైతే మనకు క్రెటినిజం అంటే కౌమార దశలో వస్తుందండి మిక్సోడిమా అంటే ఇది మధ్య వయోజన దశలో వస్తుంది సో ఎక్కువైనప్పుడు మనకు ప్రభావశీలుగా అత్యాశపరులుగా ఉంటారు తక్కువైతే మనకు క్రెటినిజం అలాగే మిక్సోడిమా ఈ రెండు కూడా రావడం జరుగుతుంది సో ఇక్కడ మనకు థైరాక్సిన్ అనేది దేనివల్ల వస్తుందంటే ఇది వచ్చేసి అయోడిన్ లోపం వల్ల వస్తుందండి థైరాయిడ్ గ్రంథి థైరాక్సిన్ ఉంటుంది కదా మనకు ఈ థైరాయిడ్ అనేది ఎప్పుడు వస్తుందంటే అయోడిన్ లోపం వలన వస్తుంది సో ఈ అయోడిన్ లోపం వలన వచ్చేటటువంటి వ్యాధి ఏంటంటే సామాన్య గాయిటర్ అండి అయోడిన్ లోపం వలన ఏమొస్తుంది సామాన్య గాయిటర్ వస్తుందనమాట నెక్స్ట్ ఇక్కడ మనకు కౌమార దశలో క్రెటినిజం అంటే థైరాక్సిన్ అనేది తక్కువైతే క్రెటినిజం వస్తుందన్నమాట క్రెటినిజం అంటే ఏంటంటే మనకు మందబుద్ధిగా ఉండటం కానీ అస్థిపంజర లోపాలు కానీ జననేంద్రియ వికాసం ఆలస్యం అవడం కానీ ప్రజ్ఞా వికాసం సరిగ్గా లేకపోవడం కానీ ఇవన్నీ కూడా మనకు ఈ క్రెటినిజం వల్లే వస్తాయండి నెక్స్ట్ వయోజన దశలో ఏమవుతుంది మనకు మిక్సోడిమా అనేసి వస్తుంది మిక్సోడిమా అంటే ఏంటంటే నిద్రలేమి లైంగిక ఆశక్తిత నెక్స్ట్ వచ్చేసి మందకోడిగా ప్రవర్తించడము ఇవన్నీ కూడా మనకు ఈ థైరాక్సిన్ లోపం వలనే వస్తాయండి నెక్స్ట్ పారాథైరాయిడ్ అండి ఇంకోటి పారాథైరాయిడ్ దీన్ని వచ్చేసి పార్శ్వ అవటు గ్రంథి అనేసి పిలుస్తారు సో ఈ పారాథైరాయిడ్ వల్ల ఏంటంటే వ్యక్తిని సరళంగా ఉంచడంలో మనకు ఇది తోడ్పడుతుంది పార్శ్వ అవటు గ్రంథి మనకు వచ్చేసి ఈ పార్శ్వ అవటు గ్రంథి వచ్చేసి పారాథార్మోన్ అండి పారాథార్మోన్ను ఇది స్రవిస్తుంది అన్నమాట పారాథార్మోన్ సో ఈ పారాథార్మోన్ అనేటటువంటిది ఈ థైరాయిడ్ గ్రంథి మనకు విడుదల చేసేటటువంటి హార్మోన్ సో ఈ పారాథార్మోన్ ఏం చేస్తుందంటే మనకు రక్తంలో కాల్షియం ఉంటుంది కదండి రక్తంలో కాల్షియాన్ని నియంత్రిస్తుంది రక్తంలో కాల్షియాన్ని నివ నియంత్రించేటటువంటి గ్రంథి ఏది అంటే పారాథార్మోన్ అండి సో ఇక్కడ పారాథార్మోన్ వచ్చేసి మనకు ఎక్కువైనట్లయితే పారాథైరాయిడ్లో పారథార్మోన్ ఇది మనకు ఏ హార్మోన్ రిలీజ్ చేస్తుందండి థార్మోన్ రిలీజ్ అన్నమాట సో ఈ పారాథార్మోన్ ఎక్కువ అయితే మనకు టిటానీ అనేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది టిటానీ అంటే ఏంటంటే కండరాలు మనకు సంకోచ స్థితిలోనే ఉండిపోతాయండి టిటానీ అంటే కండరాలు సంకోచ స్థితిలోనే ఉండిపోతే దాన్ని టిటానీ అంటాం సో ఒకవేళ ఈ పారాథార్మోన్ అనేది మనకు తక్కువ అయినట్లయితే ఆస్ట్రియో పొరాసిస్ అనేటటువంటిది మనకు వస్తుందండి ఆస్ట్రియో పొరాసిస్ అంటే ఎముకలు బలహీనపడటము పగుళ్ళు రావటము ఎముకలకు ఇవన్నీ కూడా మనకు ఈ పారాథార్మోన్ అనేది తక్కువగా శ్రవించడం వల్లే జరుగుతుంది నెక్స్ట్ ఇంపార్టెంట్ గ్రంథ్ వచ్చేసి ఆడ్రినల్ అండి అంటే అతివృక్క గ్రంథ్ అనమాట ఆడ్రినల్ గ్రంథిని ఏమంటాము అది ఉక్క గ్రంథి అనేసి చెప్తామండి ఈ అది ఉక్క గ్రంథి వచ్చేసి మనకు విడుదల చేసు విడుదల చేసేటటువంటి హార్మోన్ వచ్చేసి యాడ్రినల్ యాడ్రినల్ అనేటటువంటి హార్మోన్ అయితే ఇది రిలీజ్ చేస్తుందండి సో ఈ యాడ్రినల్ని వచ్చేసి ఉద్వేగాల హార్మోన్ అనేసి చెప్తాము ఆట్రినల్ గ్రంథిని వచ్చేసి ఉద్వేగ ప్రభావాల గ్రంథి అంటే ఈ ఆట్రినల్ హార్మోన్ వచ్చేసి మనము ఏమంటామండి ఉద్వేగాల హార్మోన్ అంటే ఫైట్ టు ఫ్లైట్ ఫైట్ కానీ ఫ్లైట్ అనేటటువంటి హార్మోన్గా మనము పిలువ పిలుస్తామండి ఉద్వేగాలు అంటే ఏంటి ఫైట్ చేయడానికే కదా మనం ఉద్వేగం వస్తే మనము ఫైట్ చేస్తాం అన్నట్టు పోరాటం చేస్తాం సో కాబట్టి దీన్ని ఉద్వేగాల హార్మోన్ లేదా ఫైట్ హార్మోన్ అనేసి కూడా పిలుస్తాము దీంట్లో చూసుకున్నట్లయితే మనకు స్త్రీలలో ఈ ఆడ్రినల్ గ్రంథి ఈ ఆడ్రినల్ హార్మోన్ వచ్చేసి రక్తంలో ఎక్కువగా ఒకవేళ స్రవించినట్లయితే ఏమవుతుందంటే మనకు గడ్డాలు మీసాలు రావటము శరీరం అంతా ఎక్కువగా ఎంట్రుకలు ఉండటము ఇలాంటివి జరుగుతుందండి ఇక్కడ ఈ ఆడ్రినల్ గ్రంథి వల్ల వచ్చేసి మనకు మగవాళ్ళ గొంతు కూడా బొంగురు పోవడం జరుగుతూ ఉంటుంది కదా సో ఇవన్నీ కూడా మనకు దీనివల్లనే వస్తాయండి ఈ మనకు ఈ యాడ్రనల్ గ్రంథి వల్లనే మనకి ఇటువంటివి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రావడం జరుగుతుంది నెక్స్ట్ క్లోమం అండి క్లోమం వచ్చేసి మనము మిశ్రమ గ్రంథిగా చెప్తాము క్లోమాన్ని ఏమని పిలుస్తాము మిశ్రమ గ్రంథిగా పిలుస్తామండి సో మనకు ఈ క్లోమ గ్రంథిలో వినాల భాగం వచ్చేసి లాంగర్ హన్స్ పుట్టికలు లాంగర్ హన్స్ పుట్టికలండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ లాంగర్ హన్స్ పుట్టికలు వచ్చేసి విడుదల చేయ హార్మోన్ ఏంటంటే ఇన్సులిన్ అనమాట క్లోమాన్ని వచ్చేసి ఏమని పిలుస్తాము మిశ్రమ గ్రంథిగా పిలుస్తాము సో ఇక్కడ మనకు క్లోమ గ్రంథిలో ఉండేటటువంటి వినాల భాగం వచ్చేసి ఏంటంటే లాంగర్ హన్స్ పుట్టుకలు అండి సో ఈ లాంగర్ హన్స్ పుట్టుకలు వచ్చేసి మనకు ఇన్సులిన్ని శ్రవించడం జరుగుతుంది అనమాట సో ఈ ఇన్సులిన్ మనకు లోపిస్తే ఏ మనకు ఎటువంటి వ్యాధులు కలుగుతాయి అంటే డయాబెటీస్ అండి ఇన్సులిన్ లోపల వల్ల మనకేమొస్తాయి డయాబెటీస్ నెక్స్ట్ ఇన్సులిన్ లోపలం వల్ల డయాబెటీస్ మధుమేహం వ్యాధి కానివ్వండి షుగర్ వ్యాధి కానివ్వండి ఇవన్నీ కూడా మనకు ఈ ఇన్సులిన్ లోపించడం వల్లనే వస్తాయన్నమాట సో ఇవి వచ్చేసి మనకు సైకాలజీలో ఉండేటటువంటి ఇంపార్టెంట్ గ్రంథులండి మనల్ని కంపల్సరీగా అడగడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి పీయూష గ్రంథి మాస్టర్ గ్లాండ్ అని దేన్ని అంటారు సో పీయూష గ్రంథి అంటారు సో పీయూష గ్రంథి వచ్చేసి మనకు శ్రవించేటటువంటి హార్మోన్ వచ్చేసి గ్రోత్ హార్మోన్ అండి సో ఇది ఎక్కువ అయితే మనకేమొస్తుంది అతి దీర్ఘకాయత్వం తక్కువ అయితే ఏమొస్తుంది మరగుజ్జుతనము అలాగే నెక్స్ట్ థైరాయిడ్ గ్రంథి అండి థైరాయిడ్ గ్రంథి వచ్చేసి మనకు ఏ హార్మోన్ని థైరాక్సిన్ అండి థైరాక్సిన్ ఎక్కువైతే ఏమవుతారు ప్రభావశీలు అత్యాశపరులుగా ఉంటారు తక్కువ అయితే మనకు క్రెటినిజం వస్తుందండి కౌమార దశలో కౌమార దశలో మనకు థైరాక్సిన్ తక్కువ వల్ల ఏ వ్యాధి వస్తుంది గ్రేటినిజం వస్తుందండి నెక్స్ట్ మధ్య వయోజన దశలో వచ్చినట్లయితే ఏమొస్తుంది మిక్సోడిమా ఇంతకుముందు మనకు ప్రీవియస్గా క్వశ్చన్స్లలో కూడా అడిగారండి సో నెక్స్ట్ థైరాయిడ్ వచ్చేసి మనకు ఎక్కువైతే ఏమవుతుందండి టిటానీ తక్కువైతే ఏమొస్తుంది ఆస్ట్రియోపొరాసిస్ అండి టిటానీ అంటే మనకు ఏంటండి కండరాలు సంకోచ స్థితిలోనే ఉండిపోతాయి అన్నమాట ఆస్ట్రియోపొరాసిస్ అంటే ఏంటి ఎముకలు బలహీనపడి పగు ఎముకలు వచ్చేసి మనకు పగుళ్ళు రావటం ఇవన్నీ కూడా మనకు ఆస్ట్రియోపొరాసిస్ అనేసి చెప్తాము నెక్స్ట్ ఆర్డ్రినల్ గ్రంథి లోమ గ్రంథి అండి సో ఇవి కంపల్సరీగా చూసుకోండి బిట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి